Namaste, Nadipathy ki swagatam. Sukshma serira chikitsa. Sukshma seriram, stola seriram. Ye pair luvintunte, edo teriani, something tangaunda. Churandi, mana bharatiya sanathana sampradaya prachina, vaitya vidhanamaina, Nadipathyoka mukhyamaina, ye prakriya telskodan chala opiogam. సాధారణంగా అన్ని వైద్య విధానాల్లో రోగి యొక్క బాధను అనుసరించి ఒక అరకును గాని మాత్రను గాని ఇంజెక్షన్ను గాని చేసి వైద్యులు ఉపశమనం పొందుటకు వైద్యులు చికిత్స చేస్తూ ఉంటారు. షటిల్ బాడీ ట్రీట్మెంట్ అలాగే ఫిజికల్ బాడీ ట్రీట్మెంట్. షటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం, ఫిజికల్ బాడీ అంటే స్థూల శరీరం. జనరల్గా అధునాతన ఉన్న వైద్య విధానాలన్నీ కూడా అన్ని ఫిజికల్ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ షటిల్ బాడీ, ఫిజికల్ బాడీ అనేది రెండు రకాల శరీరాలు ఉన్నాయండి. మన పూర్వీకులు రెండు రకాల శరీరాలు అని చెప్పారు. ఒకటి ఫిజికల్ బాడీ, రెండోది షటిల్ బాడీ. ఒక డిసీజ్ ఎంటర్ అయినప్పుడు షటిల్ బాడీలోనే ఎంటర్ అవుతుందండి. అంటే షటిల్ బాడీలో ఒక అనాటమీ కూడా ఉంటుందండి. షటిల్ బాడీలో అనాటమీలో 272,000 నాడులు, ఈ 272,000 నాడులు 12 ఎనర్జీ ఛానల్ కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ 12 ఎనర్జీ ఛానల్ కనెక్టెడ్ టు 7 జంక్షన్స్ కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ 7 జంక్షన్స్ కనెక్టెడ్ టు 7 గ్లాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 7 గ్లాన్స్ టు ఫిజికల్ బాడీలో ఆర్గాన్ కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు ఫిజికల్ బాడీలో డిసీజ్ వస్తుందండి. ఇదంతా ముందు ఒక డిసీజ్ వచ్చిందంటే సంవత్సరాల ముందు, నెలల ముందు కానీ మన శరీరంలో ఈ నాడుల్లో ఒక నాడి డ్యామేజ్ అయిందనుకోండి, 1 నుంచి 4, 8, 16, 32, 64 ఈ రేషియోలో మల్టిపుల్ డ్యామేజ్ అయ్యి ఏదో ఒక ఎనర్జీ ఛానల్కి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎనర్జీ ఛానల్ టు జంక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది, జంక్షన్ టు గ్లాండ్కి ఎఫెక్ట్ అవుతుంది, గ్లాండ్ టు ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఫిజికల్ బాడీలో డిసీజ్ వస్తుందండి. ఇప్పుడు అధునాతన వైద్య విధానాలన్నీ ఫిజికల్ బాడీకి మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ బాడీలో ఉన్న రోగాన్ని డయాగ్నోస్ చేసి దానికే ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే రూట్ కాస్ ట్రీట్మెంట్ అనేది ఈ షటిల్ బాడీలో ట్రీట్ చేస్తేనే ఫిజికల్ బాడీకి సపోర్ట్ అయ్యి ఫిజికల్ బాడీలో ఆర్గాన్ రిజనేషన్ అవుతుంది. దీన్ని షటిల్ బాడీ ట్రీట్మెంట్ అంటారు. ఇది మన పూర్వకాలంలో మన ఋషులు వైద్య విధానం కనుగొన్నప్పుడే వాళ్ళు చెప్పింది, ట్రీట్ షటిల్ బాడీ, క్యూర్ ఇన్ ఫిజికల్ బాడీ. అంటే సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల స్థూల శరీరంలో వచ్చే రోగాలను తగ్గించుకోవచ్చు అని మనకి చెప్పారండి. ఈ నాడీపతి ముఖ్య ఉద్దేశము ట్రీట్ షటిల్ బాడీ, క్యూర్ ఫిజికల్ బాడీ. అలాగే కొన్ని డిసీజ్ ఫిజికల్ బాడీతో పాటు షటిల్ బాడీకి కూడా క్యూర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ షటిల్ బాడీ ట్రీట్మెంట్ని ఇప్పుడు ఫిజికల్ బాడీ ట్రీట్మెంట్లో ఎంత అనాటమీ అయితే ఉందో ఈ సూక్ష్మ శరీరంలో కూడా షటిల్ బాడీలో కూడా అనాటమీ ఉందండి. దాని ప్రకారం కూడా మనం ఎలాంటి మందులు, సర్జరీస్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సూక్ష్మ శరీరానికి చికిత్స ఇవ్వటం వల్ల ఫిజికల్ బాడీలో వచ్చే రోగాలను మాత్రం తగ్గించడం జరుగుతుంది. కానీ రోగ నిర్ధారణ చేయడంలో ఆ ఆధునిక పరికరాలను కొంచెం సాహసమే అవుతుంది. ఇటువంటి రోగ నిర్ధారణకు మరియు చికిత్స అందించుటకు ప్రత్యామ్నాయ వైద్యం చాలా ఉపయోగకరంగాను మరియు అందుబాటులోనూ ఉన్నది. అదే నాడీపతి. ఒక్కసారి రోగి యొక్క అనారోగ్యం యొక్క మూలం తెలుసుకున్నాక అనేక ప్రత్యామ్నాయం, దాదాపు 100 రకాల వైద్య విధానాలను అనుసరించి సూక్ష్మ శరీరానికి చికిత్స అందింపబడుతుంది. సూక్ష్మ చికిత్స అనగా ప్రతి మనిషికి స్థూల శరీరం ఉన్నట్లుగానే సూక్ష్మ శరీరం ఉండును, అనగా ఫిజికల్ బాడీ, సబ్టిల్ బాడీ. ఇప్పుడు రోగి స్థూల శరీరం ద్వారా సూక్ష్మ శరీరానికి చికిత్స అందించబడుతుంది, అనగా రోగి యొక్క అనారోగ్యములను కనుగొని దానికి ఈ ప్రక్రియ ద్వారా చికిత్స అందించి సమూలంగా నిర్మూలించవచ్చని, దీని ద్వారానే రాబోయే వ్యాధులను తెలుసుకొని ఈ సూక్ష్మ శరీర చికిత్స ద్వారా నివారించవచ్చును. మన భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య విధానంలో ఇటువంటి అద్భుతమైన వైద్య విధానాలను మనకు అందించడం ఒక వంతైతే, విధానాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకుని రావడంలో ప్రయత్నిస్తున్న నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు గారికి మరియు పరిశోధనల సభ్యులకి అభివందనలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ నాడీపతి.